జర్నలిస్ట్ గౌతమ్ బాబ్ పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని టీయూడబ్ల్యూజే 143 రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సయ్యద్ లాయక్ పాషా డిమాండ్ చేశారు. జర్నలిస్టులపై పెట్టిన తప్పుడు కేసులు ఎత్తివేయాలన్నారు. దాడులు చేసిన వారే తిరిగి తప్పుడు కేసులు పెట్టడం ఉల్టా చోర్ కోత్వాల్ కో డాటా అన్న చందంగా ఈ వ్యవహారం ఉందన్నారు. సోమవారం లాయక్ పాషా ఆధ్వర్యంలో జర్నలిస్టులు జిల్లా ఎస్పీ మరియు కలెక్టర్లకు ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు. సమగ్ర విచారణ జరిపించాలని ఉన్నతాధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ కరుణాల భద్రాచలము, అసారి మహేష్, పరకాల ప్రవీణ్, సయ్యద్ అస్మాతు, గొట్టె కిరణ్, అస్లాము, రఫీ, గోవిందు, వేణు, ఇట్టేడు గౌతమ్ బాబు, గడదాసు ప్రసాద్, సయ్యద్ అలీ, కమలాకర్, కొప్పుల ప్రసాదు, గోగికారి సత్యం, నరేష్, దేవరాజ్, దూసా రాజేందర్, బండి శ్రీకాంత్, బండి రజనీకాంత్, బోర్ల ప్రదీప్, బోర్ల సందీప్, షబ్బీర్, ఎబ్బేడి ప్రవీణ్, గంగాధర్, రాజశేఖర్, కటకం శ్రీకాంత్, అబ్దుల్ జక్కర్, లిక్కిడి రమేష్లతో పాటు పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొన్నారు. తప్పుడు కేసులు నమోదు చేయించడం జరిగిందని ఈరోజు జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే గారికి, అలాగే కలెక్టర్ కార్యాలయంలో ఉన్నతాధికారులకు దృష్టిని తీసుకెళ్లాం. వాళ్ళ దృష్టికి సత్వరమే ఈ తప్పుడు కేసులను ఎత్తివేయాలని, గౌతమ్ బాబుపై దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. అర్ధరాత్రి దాడికి పాల్పడి అత్యయత్నం చేసిన వ్యక్తులే ఈరోజు తప్పుడు ఫిర్యాదు చేసి కేసులు నమోదు చేయడం ఎలా ఉందంటే ఉల్టా చోర్ కొత్వాల్కు డాటా అనే విధంగా తయారైంది. మరి ఏ రాజ్యంలో మనం నివసిస్తున్నామో దయచేసి ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా ఈ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి కేటీఆర్ గారు దయచేసి దీన్ని సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని జర్నలిస్ట్ సంఘాల పక్షాన డిమాండ్ చేస్తున్నారు.